సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, మీకైతే ఈరోజు మార్నింగ్ అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మీకు 9,000 సీట్స్ అనేది వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటో, అసలు ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నారో మీకు వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీకు కౌన్సిలింగ్ గురించి, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయో దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఎన్ని డేస్ పడుతుంది అసలు దాని గురించి మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను ఇంకా. సో అంతకంటే ముందు ఇంకా మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఇచ్చినా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, సో ఛానల్ అయితే తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకోండి. సో అప్పుడే మన వీడియోస్ అనేది మీకు అయితే కనిపిస్తాయి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. సో మన వీడియో అనేది చాలా మందికి అనేది రీచ్ అయితే అవుతుంది. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా, మీకు 9,000 ప్లస్ సీట్స్ అనేది వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. సో టోటల్గా వచ్చేసి అయితే మీకు 38 కాలేజెస్ అనమాట. సో జేఎన్టీ కాకినాడ నుంచి అయితే 22 కాలేజ్, అంటే దాని కింద ఉన్న కాలేజ్ 22 కాలేజ్. అలాగే జేఎన్టీ అనంతపూర్ నుంచి వచ్చి అయితే 16 కాలేజెస్, టోటల్ 38 కాలేజ్ అనేది వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటంటే, అసలు మనకి ఒక కాలేజ్ నుంచి అయితే 25% సీట్స్ అనేది వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళైతే సీట్స్ అందించాలి. 25% మినిమం అనమాట. సో 25% కంటే తక్కువ ఉంటే వాళ్ళు కాలేజ్ అనేది తీసేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు కాలేజ్లో 100 సీట్స్ అయితే ఉన్నాయనుకోండి, 100 సీట్స్లో 25 సీట్స్ అనేది వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారానే ఇవ్వాలి. సపోజ్ 25 సీట్స్ కంటే తక్కువ ఇచ్చిన అనుకోండి, 24 కానీ 23 సీట్స్ ఇచ్చినా కానీ వాళ్ళ కాలేజ్ అయితే తీసేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ నుంచి అయితే. సో 25% అయితే పక్క అయితే కౌన్సిలింగ్ ద్వారానే సీట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 38 కాలేజ్ అయితే వాళ్ళైతే ఇవ్వడం లేదు 25% సీట్స్ అనేది. సో అందుకే ఈ కాలేజ్ని వాళ్ళు అయితే కౌన్సిలింగ్ ద్వారా తీసేయాలనుకుంటున్నారు. సో టోటల్గా వచ్చేసి 38 కాలేజెస్ నుంచి 9,000 ప్లస్ సీట్స్ అయితే వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. సో 9,000 ప్లస్ సీట్స్ అంటే చాలా పెద్ద మాట ఇది. సో చాలామందికి అయితే లాస్ అయితే అవుతుంది. ఇప్పుడు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అనమాట. సో 9,000 ప్లస్ సీట్స్ అయితే వాళ్ళైతే తీయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకి అఫీషియల్ అయితే వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు కానీ, సో ఇలా అయితే వాళ్ళు అనుకుంటున్నారు తీసేద్దామని. సో వాళ్ళ అఫీషియల్గా వెబ్సైట్లో అయితే వాళ్ళైతే ఇంకా ఏమైతే చేయలేదు. సో వాళ్ళైతే జస్ట్ ఇలా అయితే అనుకుంటున్నారు 38 కాలేజ్ తీసేద్దామని. సో ఇలా చేస్తారేమో ఇంకా. సో కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే 9,000 సీట్స్ అంటే చాలామందికి ఇంకా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చేయకూడదు అయితే మనం అయితే ఆశిద్దాం. ఎందుకంటే మీకే చాలా బెనిఫిట్ అనమాట, తీసేస్తే కానీ మీకు చాలా అంటే చాలా పెద్ద లాస్ అనమాట. సో చూద్దాం ఇంకా 38 కాలేజ్ టోటల్ అయితే వాళ్ళైతే రిమూవ్ చేయాలని అయితే వాళ్ళు ఆలోచన అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. అసలు వాళ్ళకి రిలీజ్ చేయాలని ఉందా ఈ కౌన్సిలింగ్ డేట్స్ చేసి ఇంకెన్ని డేస్ చేస్తారు? అసలు మనకి ఇప్పటికే మీకు చెప్పాను ఈ 2 డేస్లో రావచ్చని, అక్టోబర్ 2nd లోపు అయితే రావచ్చని మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ సో మనకైతే ఇంకా అయితే లేట్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మీకు ఇప్పుడు చూసినట్లే మీకు ఇంకా 9,000 సీట్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్న కదా 38 కాలేజ్ రిమూవ్ చేయాలని. సో ఇంకా కొన్ని కాలేజ్ అయితే ఇంకా పర్మిషన్ అయితే తీసుకోలేదు కౌన్సిలింగ్లో రావడానికి. సో ఇంకా మీకు వాళ్ళు జేఎన్టీ నుంచి అయితే ఇంకా పర్మిషన్ అయితే తీసుకోలేదు కొన్ని ఫ్యూ కాలేజ్ అనేది. సో ఇంకా మీకు టైం అయితే పడుతుంది, ఇంకొక 2 డేస్ అయితే మీకు అయితే పడవచ్చు. సో అక్టోబర్ 5th వరకు మీకు అయితే కౌన్సిలింగ్ డేట్స్ అనేది వాళ్ళైతే ఇస్తారు. సో అది కూడా ఇంకా మనం పక్క అయితే చెప్పలేము. ఇంకా అక్టోబర్ 5th వరకు అయితే మీకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో చూడాలి ఇంకా ఎన్ని డేస్ పడుతుందో. ఇప్పటికే మీకు చాలామందికి అయితే చాలా చిరాకు అయితే వస్తుంది, ఇరిటేట్ అయితే ఉంటుంది. సో అసలు రిలీజ్ చేస్తారా రిలీజ్ చేయరా అసలు ఏంది అసలు. సో అలా అయితే అనిపిస్తుంది మీకు. సో ఇంకా మీకు 2 డేస్ అయితే పడుతుంది ఓకేనా. సో రాగానే నేను మీకు డేట్స్ రాగానే నేను మీకు అయితే ఇమీడియట్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకోండి. సో అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ అయితే చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ కూడా ఫాలో అయిపోండి. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.